చంద్రబాబు వల్లే ఏపీకి కియా వచ్చిన సంగతి రాష్ట్రంలో చిన్న పిల్లాడు కూడా చెబుతాడన్నారు మాజీ మంత్రి అచ్చెన్ నాయుడు. కియా విషయంలో బుగ్గన మాటలు వక్రభాషం చెప్పేలా ఉన్నాయని మండిపడ్డారు. వైసీపీ నిర్వాకం వల్ల ఇప్పుడు కియా అనుబంధ పరిశ్రమలు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నాయని ఆరోపించారు. తీరానికి ఎవరు తీసుకొచ్చారని అడిగితే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్ల కియా కంపెనీ వచ్చిందని చెప్పి పుట్టిన పిల్లవాడు కూడా నిద్రలో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిని కూడా ఈరోజు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి గారు అసలు మైండ్ పనిచేసి మాట్లాడుతున్నాడా, మైండ్ లేకుండా మాట్లాడుతున్నాడా, లేకపోతే కావాలని చెప్పి మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు సౌత్ కొరియా కియా మోటార్స్ కంపెనీతో మాట్లాడి చాలామంది ఈ దేశంలో గుజరాత్ కానీ కర్ణాటక కానీ ఇంకా మిగతా రాష్ట్రాలు మా రాష్ట్రంలో ఆ కంపెనీ పెట్టమని చాలా విధాల ప్రయత్నం చేసినా సరే మన మీద, మన ముఖ్యమంత్రి గారి మీద, ప్రభుత్వం మీద ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉండి మన రాష్ట్రానికి వచ్చి ఈ కంపెనీ పెడితే ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారు 2007 సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో ఒక్క దగ్గర వాళ్ళని కలిసి మా రాష్ట్రానికి రండి అని చెప్పి పిలిచారు కాబట్టే ఈ రాష్ట్రానికి కియా కంపెనీ వచ్చిందని చెప్పి వక్రభాష్యం మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను, 2007 సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కలిసి అడిగారని, 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మళ్ళీ ఈరోజు కియా కంపెనీ యాజమాన్యానికి రాజశేఖర రెడ్డి కలలోకి వెళ్ళి, అయ్యా రాజశేఖర రెడ్డి గారు మీరు ఆ రోజు అడిగారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అనే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, మీకు అన్ని కార్యక్రమాలు నెరవేర్చి కంపెనీ పెడతానికి అవకాశాలు ఇస్తారనే విధంగా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి, ఆ రోజు ఉన్నటువంటి పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోగ్య రాజు గారు కూడా, ఈరోజు అదే ఆరోగ్య రాజు గారు సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారి యొక్క కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయనకు అడిగితే కియా కంపెనీ ఎవరి వల్ల